నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. టీడీపీ సీనియర్ నాయకులు నూడా మాజీ డైరెక్టర్ గూడూరు రఘునాథ్ రెడ్డి 71 సంవత్సరాలు చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన నాయుడుపేటకు గురువారం తీసుకువచ్చారు. సూలూరుపేట నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలకు చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు రఘునాథ్ రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్రులు స్థానిక దేశం నేతలతో కలిసి వచ్చి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ 1983లో ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఒకే పార్టీలో కష్ట నష్టాలకు ఓర్చి కొనసాగిన ఘనత రఘునాథ్ రెడ్డికే దక్కుతుందన్నారు. గూడూరు రఘునాథ్ రెడ్డి గారు మా సోదరుడు అనెక్స్పెక్టెడ్గా అంటే ఊహించని విధంగా ఆయనకి అనారోగ్యం కావటం, చనిపోవటం మేము జీర్ణించుకోలేకున్నాం. తెలుగుదేశం పార్టీకి ఇంపార్టెంట్ లీడర్, 1980s నుంచి వాళ్ళ మామ రాఘవరెడ్డి గారు దగ్గర నుంచి ఆ ఫ్యామిలీ అట్లే కొనసాగింది తెలుగుదేశంలో. జస్ట్ 15 రోజుల క్రితం నాకు ఫోన్ చేసేసి ఏదో హెల్త్ బాగాలేదన్నాడు, హైదరాబాద్కి వస్తాన్నాడు, రాలే మెడ్రాస్కి వెళ్ళాడు, రాత్రి బాగలేదని చెప్పారు. మళ్ళీ ఉదయం మేము మెడ్రాస్కి వెళ్ళేదానికి బయలుదేరుతున్నాం, ఇంత లోపల ఈ వార్త తినాల్సి వచ్చింది. దురదృష్టకరం అది. ఆయన ఈ 40 ఇయర్స్, ఈ 45 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి ఎనలేని కృషి చేశారు. వాళ్ళ ఫ్యామిలీ రాఘవరెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు అందరూ డెడికేటెడ్గా జిల్లాలో పార్టీ కోసం నిలబడ్డారు. నాయుడుపేటలో, సూళూరుపేట కాన్స్టిట్యున్సీలో దురదృష్టం ఇది, ఊహించని పరిణామం ఇది. ఆయనకి ఆత్మకి శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి మనోధైర్యం భగవంతుడు ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాం. పెద్దలు గూడూరు రఘునాథ్ రెడ్డి గారి మరణం మా నాయుడుపేట ప్రాంతానికి, సూళూరుపేట నియోజకవర్గానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. ఆయన జనరల్ సెక్రటరీ గారు బీదార్ రవిచంద్ర గారు చెప్పినట్లు ఇవి చివరి ఎలక్షన్లు, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే నేను చనిపోవాలా, ఆయన ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని నిత్యం బాధపడే వ్యక్తి రఘునాథ్ రెడ్డి గారు. మరి మాకందరం కూడా దశ నిశ నిర్దేశించే ఏకైక నాయకుడు రఘునాథ్ రెడ్డి గారు. మేము ఏదైనా మీటింగులకు కూడా లేట్ అయినా ఆయన ముందుగానే మీటింగ్ అంటే అది సూళూరుపేట అయినా కానీ, నాయుడుపేట అయినా కానీ, తడైనా కానీ అందరికంటే ముందు బయలుదేరి
మీటింగ్ అటెండ్ అయ్యి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం జెండా కనిపించిందంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆగేవాడు కాదు. మరి ఏదైనా నాకు వ్యక్తిగతంగా రఘునాథ్ రెడ్డి గారి మరణం నాకు తీరం లోటని ఆయన కుటుంబానికి శాంతి సౌకర్యాలు భగవంతుడు కల్పించాలని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.